హే గాయ్స్, ఎలా ఉన్నారు? అదాని, అంబాని, కర్సన్ భాయ్ పటేల్, పంకజ్ పటేల్, దిలీప్ సంఘ్వి ఎక్సెట్రా, రిలయన్స్, నిర్మా, విప్రో, అదాని గ్రూప్స్, పార్లే, అమూల్, ఏషియన్ పెయింట్స్, ఈ పర్సన్స్ అండ్ ఈ కంపెనీస్ అన్నిట్లో రెండు కామన్ పాయింట్స్ ఉన్నాయి, అవేంటో చెప్పండి. ఒకటి, ఇవన్నీ సూపర్ సక్సెస్ఫుల్. అండ్ రెండు, ఇవన్నీ గుజరాత్ కి చెందిన వాళ్ళు లేకపోతే గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు స్థాపించిన కంపెనీస్. నేను జస్ట్ కొన్ని చెప్పాను, ఇలాంటివి ఇంకా కుప్పల కుప్పలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న టాప్ బిజినెస్ మ్యాన్స్ లో నిలిచిన ఇండియన్స్ లో దాదాపు సగం మంది గుజరాత్ కి చెందిన వాళ్ళే. ఇండియా పాపులేషన్ తో కంపేర్ చేస్తే గుజరాత్ పాపులేషన్ జస్ట్ 5% మాత్రమే. కానీ ఇండియాలో జరిగే ఎక్స్పోర్ట్స్ లో దాదాపు 25% ఎక్స్పోర్ట్స్ గుజరాత్ నుంచే జరుగుతాయి. ఇండియాలో కాటన్ మిల్క్ ప్రొడక్షన్ చూసుకున్నా కూడా 25% గుజరాత్ నుంచే జరుగుతుంది. మెడికల్ ఇండస్ట్రీ, పెట్రోలియం ఇండస్ట్రీ, డైమండ్ పాలిషింగ్, ఇలా ఏ ఇండస్ట్రీలో చూసుకున్నా గుజరాత్ టాప్ లో ఉంది. అందుకే గుజరాత్ లోని సూరత్ సిటీ ఇండియాలోని టాప్ డెవలపింగ్ సిటీస్ లో థర్డ్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ లో యువత యొక్క జాబ్ ప్రిఫరెన్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు స్టేట్స్ తీసుకోండి, మన వాళ్ళు ఎక్కువగా సాఫ్ట్వేర్ జాబ్స్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే బీహార్ వాళ్ళైతే గవర్నమెంట్ జాబ్స్, దాంట్లో కూడా ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి జాబ్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ మనం పంజాబ్ యువతను చూసుకుంటే వాళ్ళు కెనడా ఇలాంటి దేశాలు వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతారు. అండ్ కేరళ వాళ్ళని తీసుకుంటే గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడతారు. ఇన్ ద సేమ్ వే గుజరాత్ లో ఉన్న యువతను తీసుకుంటే ఎక్కువ శాతం మంది బిజినెస్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో గుజరాత్ ఇంత డెవలప్ అవడానికి కారణం ఏంటి? గుజరాత్ నుంచి ఇంత సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఎలా వస్తున్నారు? అండ్ ఈ గుజరాత్ బిజినెస్ మ్యాన్ ప్రపంచంలో ఉన్న నలుమూలలకి వెళ్ళి సక్సెస్ఫుల్ బిజినెస్లని ఎలా స్థాపించగలుగుతున్నారు, వాటి గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. గుజరాతీస్ ఇంత సక్సెస్ఫుల్ అవడం వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఒక్కొక్కటి పాయింట్ వైస్ తెలుసుకుందాం. మొదటిది ఫాస్ట్ క్యాష్ బిజినెస్. ఇప్పుడు మనలో ఎవరైనా చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, మన బేసిక్ థింకింగ్ ఏముంటుంది, 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం కదా, 3 మంత్స్ లో డబుల్ అయితే చాలు అనుకుంటాం. కానీ గుజరాతీస్ అలా ఆలోచించరు, వాళ్ళకి ఫాస్ట్ క్యాష్ కావాలి. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశారంటే దాంట్లో నుంచి డబ్బులు డైలీ బేసిస్ వాళ్ళ చేతిలో పడిపోవాలి. అలాంటి బిజినెస్ లనే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, 80-90% గుజరాతీస్ డైలీ నీడ్ బిజినెస్ లని స్టార్ట్ చేస్తారు. లైక్ ఫుడ్ బిజినెస్ కానివ్వండి, లేకపోతే బట్టల బిజినెస్ కానివ్వండి, లేకపోతే సూపర్ మార్కెట్ కానివ్వండి, ఇలాంటి బిజినెస్ లను స్టార్ట్ చేస్తారు. గైస్ మీకు తెలుసా, 90% బిజినెస్ లు 1 ఇయర్ లోనే ఫెయిల్ అయిపోతాయి, 95% 5 ఇయర్స్ లో ఫెయిల్ అయిపోతాయి, 10 ఇయర్స్ దాకా సక్సెస్ఫుల్ గా ఉండే బిజినెస్ లు జస్ట్ 1% మాత్రమే. మాక్సిమం బిజినెస్ ఓనర్స్ ఫెయిల్ అవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, లైక్ నో కమిట్మెంట్, నో చేంజ్, నో క్లారిటీ, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఈ బిజినెస్ లో కన్సిస్టెంట్ గా గ్రో అవ్వాలంటే మంచి బిజినెస్ కోచ్ అవసరం చాలా ఉంది. మన తెలుగు స్టేట్స్ లో బెస్ట్ బిజినెస్ కోచ్ అంటే వేణు కళ్యాణ్ గారు. నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు పర్సనల్ గా మీట్ అయ్యాను, ఒక 30 మినిట్స్ మాట్లాడుకున్నాం. ఆయనకి బిజినెస్ మీద ఉన్న నాలెడ్జ్ చూసి నాకు మైండ్ పోయింది. దాదాపు 200కి పైగా బిజినెస్ ఓనర్స్ కి బిజినెస్ కోచ్, 12 సంవత్సరాలు స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది, 20 లక్షల మందికి పైగా ఆడియన్స్ ని అడ్రస్ చేశారు, బెస్ట్ ఎమర్జింగ్ లైఫ్ కోచ్ అవార్డు కూడా వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీ బిజినెస్ కూడా 1% లో ఉండాలనుకుంటే, మీ బిజినెస్ ని ఆటో పైలట్ మోడ్ లో పెట్టి ప్రొడక్టివిటీని పెంచి సేల్స్ పెంచుకోవాలంటే మీకు గోల్డెన్ ఆపర్చునిటీ. వేణు కళ్యాణ్ గారు బిఏ బిజినెస్ గేమ్ చేంజర్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు, దాన్ని అటెండ్ అవ్వండి, మీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్ళిపోతుంది. లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, డిస్క్రిప్షన్ లో దానికి సంబంధించిన లింక్ ఇచ్చాను, దాన్ని ఓపెన్ చేయండి. దాని గురించి ఇంకా ప్రోగ్రామ్ గురించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అస్సలు లేట్ చేయకుండా వెంటనే రిజిస్టర్ అవ్వండి, హరీ అప్. దీనికి కారణం ఏంటంటే దీంట్లో ఫాస్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. అంటే బిజినెస్ అనేది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది, క్యాష్ అనేది రోజు చేతిలో పడుతూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గుజరాతీస్ కి సిగ్గు లేదు. సిగ్గు లేదంటే వేరే విధంగా కాదు, నేను చెప్పేది ఇంకో యాంగిల్ లో అనమాట. నా ఉద్దేశం ఏంటంటే చిన్న పెద్ద బిజినెస్ అని లేకుండా డబ్బులు వచ్చే ఏ బిజినెస్ అయినా చేయడానికి గుజరాతీస్ రెడీగా ఉంటారు, సిగ్గు పడరు. ఇప్పుడు చాలా కమ్యూనిటీస్ ని అబ్జర్వ్ చేయండి, వాళ్ళు చిన్న చిన్న బిజినెస్లు చేయడానికి వాళ్ళ యుగ అడ్డొస్తుంది అనమాట. ఏ
నేనేంది ఆ బిజినెస్ చేసేది ఏంది, మన స్థాయి ఏంటి, ఏంట్రా బిజినెస్, మనము మనం ఇచ్చివర్రా మనము అని ఇలా వాళ్ళకి ఈగో అడ్డొచ్చింది అనమాట. కానీ గుజరాతీస్కి అలా ఏమి ఉండదు. రోడ్డు మీద పానీపూరి అమ్మటం దగ్గర నుంచి ఏసీ రూమ్ లో డైమండ్స్ అమ్మే వరకు ఏ బిజినెస్ చేయడానికైనా రెడీగా ఉంటారు. వాళ్ళ దృష్టిలో చిన్న బిజినెస్, పెద్ద బిజినెస్ ఇలా ఏమి ఉండవు. డబ్బు వచ్చే ప్రతిదీ బిజినెసే. ఎదగాలంటే కింద నుంచి స్టార్ట్ చేయాలి అనే పాయింట్ ని వాళ్ళు క్లియర్ గా అర్థం చేసుకుంటారు. అండ్ వాళ్ళు సక్సెస్ అవ్వడంలో వాళ్ళకి ఉన్న ఈ థింకింగే ఒక మెయిన్ రీజన్. అండ్ నెక్స్ట్ పాయింట్, ఫియర్లెస్ అండ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ. ఏదైనా బిజినెస్ లో లాభం వస్తుంది అని తెలిస్తే చాలు వాళ్ళు ఆ బిజినెస్ ని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు దాంట్లో రిస్క్ ఎంత ఉన్నా గానీ వాళ్ళు పట్టించుకోరు, అస్సలు భయపడరు, వెనకడుగు వేయరు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికాలో మోటల్ బిజినెస్ ఉండిద్ది. ఇప్పుడు హోటల్ అనేది వేరు, మోటల్ అనేది వేరు. అంటే ఇక్కడ హెచ్ ఉండిద్ది, ఇక్కడ ఎం ఉండిద్ది. అంతేగా దీనికి చాలా డిఫరెన్స్ కూడా ఉంది. ఇప్పుడు మనం సిటీస్ లోకి వెళ్ళాం అనుకోండి, మనం ఏదైనా రూమ్ లో దిగుతాం కదా, సో అవి హోటల్స్ అనమాట, పెద్ద పెద్దగా ఉంటాయి. సో ఈ మోటల్ ఏంటంటే ఒక స్టేర్ గానీ రెండు స్టేర్లు గానీ ఉంటే దానికి ఇంకా లోపల ఏముండదు, బయట రూమ్స్ తలుపులన్నీ బయట ఉంటాయి అనమాట. సో పార్కింగ్ స్పేస్ ఒకటి ఉండిద్ది, లాడ్జింగ్ ఉండేది, ఇంకా దానికి మించి ఏముండదు. అండ్ హోటల్తో కంపేర్ చేసుకుంటే ఈ మోటల్ వచ్చేసి కొంచెం చీపర్ కాస్ట్ అనమాట. ఇప్పుడు మనం గుజరాతీస్ దగ్గరికి వస్తే ఒకనొక టైంలో అమెరికాలో ఈ మోటల్ బిజినెస్ అంతా ఆగిపోయింది. దానికి రీజన్ ఏంటో గుజరాత్ వాళ్ళు తెలుసుకున్నారు. అరబ్ కంట్రీస్తో జరుగుతున్న యుద్ధం వల్ల అమెరికాలో మోటల్ బిజినెస్ పడిపోయింది. సో ఈ యుద్ధం అనేది ఆగిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఈ మోటల్ బిజినెస్లు కూడా స్టార్ట్ అవుతాయి. సో ఈ పాయింట్ని గుజరాతీస్ పట్టుకున్నారు, రిస్క్ చేసి అమెరికాలో ఉన్న మోటల్స్లో చాలా వరకు కొనేశారు. కట్ చేస్తే యుద్ధం ఆగిపోయింది, మళ్ళీ మోటల్ బిజినెస్లు ఊపందుకున్నాయి. అమెరికాలో ఉన్న మోటల్స్లో 40-60% అంటే దాదాపు $40 బిలియన్ విలువ చేసే మోటల్స్ అన్ని గుజరాతీస్ చేతిలోనే ఉన్నాయి. ఇది వ్యాపారం. నెక్స్ట్ పాయింట్, ఎర్లీ ట్రైనింగ్ ఇన్ బిజినెస్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మన ఇళ్లలో తీసుకోండి, అంటే మన సైడ్ ఇళ్లలో తీసుకోండి, ఫ్యామిలీస్ పిల్లలకి ఏమి నేర్పిస్తారు, రే నువ్వు బాగా చదువుకోవాలి రే, స్కూల్ ఫస్ట్ రావాలి రే, కాలేజ్ ఫస్ట్ రావాలి రే, టౌన్ ఫస్ట్ రావాలి రే, స్టేట్ ఫస్ట్ రావాలి రే, ఇండియా ఫస్ట్ రావాలి రే, ప్రపంచంలో ఎక్కడైనా నువ్వే ఫస్ట్ రావాలి రే, వేరే గ్రహాల్లో ఏలియన్స్ ఉంటే వాటితో కూడా పోటీ పడి నువ్వే ఫస్ట్ రావాలి రే, ఫస్ట్ 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 అంటే బాగా చదువుకోవాలని నేర్పిస్తారు అనమాట. దీనిలో తప్పేం లేదు. ఇన్ కేస్ పొరపాటున పిల్లోడు నోట్లో నుంచి బిజినెస్ అని వచ్చింది అనుకోండి, ఇంకో పాలిసోడు లంగనక్కడాలు చేసినావంటే నిన్ను కొట్టకొడక మీ అయ్యతానికి పంపిస్తా, యాదుంచుకో. లాగి పెట్టి మూతి పగలు కొట్టేస్తారు. అంటే ఇంకోసారి ఆ నోట్లో నుంచి బిజినెస్ అనే పదం బయటికి రాకుండా, అంటే బిజినెస్ అని పలకలేనంత విధంగా మూతి పగలు కొట్టేస్తారు అనమాట. కానీ గుజరాతీ ఫ్యామిలీస్లో ఇలా ఉండదు. వాళ్ళు కూడా పిల్లల్ని చదివిస్తారు, బాగా చదువుకోమని పుష్ చేస్తారు. కానీ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ మైండ్లో బిజినెస్ అనే ఐడియాని చిన్నప్పటి నుంచే నాటుతూ వస్తారు. ఏదో ఒక రకంగా పిల్లల్ని బిజినెస్కి అలవాటు చేస్తూ ఉంటారు. షాప్లో కూర్చోబెట్టడం, వాళ్ళతో సామాన్లు కొనిపించడం, ఇలా ఏదో ఒక దాంట్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తారు. చిన్నప్పటి నుంచి ఇలా చేయటం వల్ల పిల్లల మైండ్ లో బిజినెస్ కూడా ఒక కెరియర్ ఆప్షనే అనే ముద్ర పడిపోతుంది. సో అందుకే గుజరాతీస్ బిజినెస్ ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అలానే జాబ్స్ చేయరని కాదు, జాబ్స్ కూడా చేస్తారు. దాని గురించి మన నెక్స్ట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి జాబ్ సెక్యూరిటీ. ఇప్పుడు మనలో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, వాళ్ళ ఫోకస్ అంతా బిజినెస్ మీద ఉండిద్ది, వాళ్ళు వేరే పని ఇంకేం చేయరు, మన టైం మొత్తం ఆ బిజినెస్ మీద పెట్టేస్తాం. కానీ గుజరాతీస్ అలా కాదు, జాబ్ చేస్తూనే బిజినెస్ ని డెవలప్ చేస్తారు. ఎందుకంటే ఒకవేళ బిజినెస్ ఫ్లాప్ అయినా గానీ సెక్యూరిటీగా వాళ్ళకి జాబ్ అనేది ఉంటుంది కాబట్టి. కానీ ఎప్పుడైతే బిజినెస్ సూపర్ హిట్ అయ్యి ఫుల్ రన్నింగ్ లోకి వెళ్తుందో అప్పుడు జాబ్ మానేసి ఫుల్ టైం బిజినెస్ లోకి దిగేస్తారు. ఇలా జాబ్ సెక్యూరిటీని మెయింటైన్ చేస్తూనే బిజినెస్ ని డెవలప్ చేయటం అనేది గుజరాతీస్ చిన్నప్పటి నుంచే నేర్చుకుంటారు. నెక్స్ట్ పాయింట్, 1000 డేస్ పాలసీ. గుజరాతీస్ తమ పిల్లలకి చిన్నప్పటి నుంచి 1000 డేస్ పాలసీని నేర్పిస్తారు. అసలు ఈ 1000 డేస్ పాలసీ ఏంటంటే, నార్మల్ పీపుల్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, దానిలో డెవలప్మెంట్ చేయడం కోసం ఒక 3 నెలలు లేదా 6 నెలలు టైం స్పెండ్ చేస్తారు. ఇంకా ఆ తర్వాత కూడా బిజినెస్ డెవలప్ అవ్వలేదనుకోండి, ఇంకా బిజినెస్ కి టాటా చెప్పేస్తారు. కానీ గుజరాతీస్ అలా కాదు, ముందుగా బిజినెస్ గురించి రీసెర్చ్ చేస్తారు, తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు, ఆ తర్వాత దాన్ని డెవలప్ చేసి ఎక్స్పాండ్ చేస్తారు. ఇదంతా చేయడానికి వాళ్ళు దాదాపు 3 సంవత్సరాలు టైం తీసుకుంటారు. అంటే ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చేసి దాన్ని ఫుల్ గా డెవలప్ చేయడానికి మాక్సిమం 1000 డేస్ లేదా 3 ఇయర్స్ గుజరాత్ వాళ్ళు తీసుకుంటారు ఓపికతో. అండ్ నెక్స్ట్ పాయింట్, కాంపిటీషన్. గుజరాతీస్ బిజినెస్ మీద ఎంత రీసెర్చ్ చేస్తారో ఆ బిజినెస్లో ఉండే కాంపిటీషన్ మీద కూడా అంతే రీసెర్చ్ చేస్తారు. ఒకడు గుజరాతీస్కి ఎదురెళ్ళి బిజినెస్ చేసినా లేదా వాళ్లే ఎదురెళ్ళి బిజినెస్ చేసినా అవతల వాడికి రిస్క్.
తొక్కి పడేస్తారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ టాక్టిక్స్ ఎటువంటి కాంపిటీషన్ అయినా తట్టుకునేలా ఉంటాయి. మీకు చిన్న రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక గుజరాతీ సూపర్ మార్కెట్ పెట్టాడు. అతను పెట్టిన కొన్ని రోజులకే ఆపోజిట్ గా ఇంకో అతను వేరే సూపర్ మార్కెట్ ని ఓపెన్ చేశాడు. కస్టమర్స్ ని తన వైపు తిప్పుకోవడానికి ఆ గుజరాతీ ఏం చేశాడు తెలుసా? తెలీదండి. ఇప్పుడు మార్కెట్ లో ఘీ కేజీ కాస్ట్ వచ్చేసరికి 300 రూపాయలు ఉంది, అంటే నెయ్యి కేజీ 300 రూపాయలు ఉంది. సో మరోడు ఏం చేశాడంటే మార్కెట్ వాల్యూ కంటే ఆ ఎదురమ్మేవాడి వాల్యూ కంటే ఒక 30 రూపాయలు తగ్గించి కేజీ ఘీని 270 రూపీస్కే ఇచ్చాడు. సో కస్టమర్స్ ఏంటంటే అరే వీడు కేజీ మీద 30 రూపాయలు తక్కువగా ఇస్తున్నాడు, వాడి దగ్గర 300, ఈ దగ్గర 270 కదా, సో వాడి దగ్గరికి వెళ్ళి కొనుక్కుందామని వెళ్ళారు. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఆ కేజీ మీద 30 రూపాయలు తగ్గించాడంటే వాడికి ఏం లాభం వస్తుందని మీరు అనుకోవచ్చు. కానీ ఆ గుజరాతీ వాడు ఏం చేశాడంటే ఈ నెయ్యి మీద 30 రూపాయలు తగ్గించాడు, కానీ మిగతా ఐటమ్స్ ఉంటాయి కదా వాటి మీద కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ చేశాడు అనమాట. సో వచ్చిన వాళ్ళు ఈ 30 రూపాయలు తగ్గింది అని చూశారు, కానీ వేరే వాటిని అంతగా పట్టించుకోలేదు. అంతే కదా, మనం 1-2 రూపాయలు తేడా ఉంటే మనకు అంత పట్టించుకోం కదా. సో ఆ విధంగా వాడు కస్టమర్స్ని పెంచుకున్నాడు అండ్ బిజినెస్ని పెంచుకున్నాడు, లాభం కూడా పెంచుకున్నాడు అనమాట. సో గుజరాతీస్ టాక్టిక్స్ అలా ఉంటాయి. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఇలా భయంకరమైన టాక్టిక్స్ తో కాంపిటీషన్ అనేది లేకుండా చేసి తమ బిజినెస్ ని డెవలప్ చేస్తూ వస్తున్నారు గుజరాతీస్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, క్లారిటీ ఇన్ మనీ టర్మ్స్. గుజరాతీస్ తమ ఫ్యామిలీస్ కి కమ్యూనిటీకి బాగా వాల్యూ ఇస్తారు, రిలేషన్షిప్ ని బాగా మెయింటైన్ చేస్తారు, కానీ డబ్బు దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం చాలా క్లారిటీగా ఉంటారు. తమ్ముడు తమ్ముడే, ప్యాకాట ప్యాకాటే అనేది వాళ్ళ పాలసీ అనమాట. సొంత అన్న లేదు, తమ్ముడు లేదు, అంతెందుకు సొంత కూతురు బిజినెస్ చేయాలనుకున్నా సరే డబ్బులు ఇంట్రెస్ట్ కే ఇస్తారు, వడ్డీకే ఇస్తారు. బిజినెస్ లో టాక్టిక్స్ నేర్పిస్తారు, గైడ్ చేస్తారు, అన్ని చేస్తారు, కానీ డబ్బుల విషయంలో మాత్రం సొంత తండ్రి అయినా కొడుకు అయినా ఎవరైనా ఒకటే. ఇలా ఉండటానికి కారణం డబ్బుకి వాళ్ళు ఇచ్చే వాల్యూ, డబ్బులు ఎవరికి ఊరికే రావు అనే పాయింట్ ని వాళ్ళు బాగా నమ్ముతారు, అందుకే వాళ్ళు అంత డెవలప్ అయ్యారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో పోస్ట్ చేయండి, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై.